గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలపై అత్యాచారాలు నివారించాలని ప్రజలకు చైతన్యం కలిగిస్తూ ప్రభుత్వం ప్రచురించిన పోస్టర్ ను ఐసీడీఎస్ అధికారులు విడుదల చేశారు. గ్రామంలో విద్యార్థినిలు ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాలంలో బాలికలపై నేరాలు పెరిగాయి. వాటిని నివారించేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకుంది. అందులో భాగంగా బాలికల సంరక్షణపై ప్రభుత్వం ప్రచురించిన పోస్టర్ను ఐసీడీఎస్ అధికారులు ఆవిష్కరించారు. నేరం చేసిన వారికి విధించే శిక్షలను వివరిస్తూ ప్రచురించారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండే అధికారుల ఫోన్ నంబర్లు పోస్టర్లో ప్రచురించారు. టోల్ ఫ్రీ నంబర్లు 1098100181 కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దన నాగరాజకుమారి, ఎంపీడీఓ కాజాబి, ఎంఈఓ బాలసుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ కె సుబ్బారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. పంపిస్తారు కాలం దగ్గరికి దాని దగ్గర, అలాగే చెట్లు ఎక్కుతారంటే ఎంతమంది మమ్మల్ని నువ్వు వెంటనే మొదలైన నాకు ఎందుకలా చేస్తాను. కాబట్టి కొన్ని కొన్ని మనం వాళ్ళని ఎలో చేయకపోవడం వల్ల కూడా అనుకుంటున్నాను ఇలాంటి అవకాశాలు, ఇలాంటి ఇంత అవేర్నెస్ ఆ టైంలో ఉన్నట్టయితే ఇంకా బాగా ఎదిగేవాడిని. మా ఫ్యామిలీలో అయితే మాత్రం ఫస్ట్ మా తరంలోనే ఫస్ట్ డిగ్రీ హోల్డర్ని నేను అనమాట. ఆ రోజుల్లో ఇంత అవేర్నెస్ ఉండేది కాదు, ప్లస్ క్యాస్ట్ పరంగా కూడా ఇంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. అయినా సరే నేను మా మదర్ బాగా పేరు తెచ్చుకోవాలంటే వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. విలువతో కూడిన విద్య, మీ అందరూ కూడా మంచి మంచి మోరల్స్, మంచి ఎథిక్ వాల్యూస్ పెంచుకోవాలని కోరుకుంటా. ఒక మలాల పేరు విని ఉంటారు కదా, మరి అంతమందిని ఎడ్యుకేట్ చేయడానికి అంత యుద్ధంలాగా చేసింది. ఒక మలాల ఎక్కడో లేదు, మీలో నుంచి వచ్చిన అమ్మాయి. అలానే సింధు, హంపి, మా జనరేషన్ చూస్తే మల్లేశ్వరి, వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో రాలా.